హాయ్, హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ మనము ఏం చేసుకుందామంటే, ఈ సీజన్లో చింత చిగురు వస్తుంది కదా, బాగా మార్కెట్లో కూడా చాలా దొరుకుతుందండి చింత చిగురు. దాంతో ఒకసారి అయితే నేను పప్పు చేశాను, శనగపప్పు చింత చిగురు తోటి. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నానంటే, చింత చిగురుతోటి పల్లీలు, కొంచెం నువ్వులు, ఎండుమిర్చితోటి పచ్చడి చేస్తున్నాను, రోటి పచ్చడి. దానికి ఏమేమి పడితే ఎట్లా చేస్తాననేది చూద్దాం మనం. ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో చూడండి, చాలా బాగుంటుంది, సీజనబుల్ చట్నీ. ఇదిగోండి, నేనైతే చింత చిగురు ఒక 100 గ్రాములు అండి, నాకు మార్కెట్లో అట్లా జోక్ ఇచ్చారు, 100 గ్రాములని చింత చిగురు. ఇది అన్ని పుల్లలు లేకుండా అంతా మంచిగా నీట్గా చేసుకున్నాను. మనము వేయించుకునేటప్పుడు కొంచెం నీళ్ళల్లో కడిగేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కొద్దిగానే, ఇది తాలింపులోకి కొంచెం కరివేపాకు. ఇదిగోండి ఎండుమిర్చి, నేనైతే అందాజాతోటి తీసుకున్నాను, అది పుల్లగానే ఉంటుంది కదా, కొంచెం కారం పడుతుందని. ఇన్ని మిరపకాయలు అయితే తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ ఉంటాయేమో, కొంచెం తక్కువ ఉంటుండొచ్చు అంత. దాంట్లోకి వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను కొన్ని. ఇదిగోండి నేను కొన్ని పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకున్నాను దూరగా, చూసిండ్రు కొన్ని. ఇప్పుడు మనము ఎండుమిర్చి వేయించుకోవాలి, ఇంకా ఈ చింత చిగురు వేయించుకోవాలి, అది చూద్దాం మనం. వేయించుకున్న తర్వాత ఇవన్నీ దంచుకుందాం మనము. ఇదిగోండి సవాన్ చేసుకొని నేను కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెము, ఎండుమిర్చి వేయించుకోవడానికి కొంచెమే వేస్తున్నాను, ఒక 2 టీ స్పూన్లు వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి అంతే మనం అందులో వేసేసుకుందాం. ఇది ఇట్లా కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇవి చూసినా మనకు మిర్చి వేయిపోయినాయి మంచిగా దూరంగా. ఇవి ఒక బౌల్లో తీసుకుంటాను నేను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్లు ఈ స్పూన్ తోటి వేసాను. ఇది నేను చింత చిగురు అంతా కడిగి తెచ్చేసుకున్నాను, కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకున్నాను. ఇదంతా వేయించేసుకుందాం మనం, ఈ ఆయిల్ వేసి కొంచెం వాటర్ లేకుండా. చూసారా నూనెలో వేయ, కొద్దిగా ఆయిల్లో వేయగానే వేడికి చేంజ్ అయిపోయింది, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకుందాము, పెట్టేసుకొని కొద్దిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఇది మంచిగా మట్టిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం, ఒక 2-3 నిమిషాలు మాత్రం ఇవ్వండి. మనం ఈ లోపల ఈ పొడులు ఇవన్నీ దంచేసుకోవచ్చు. ఇదిగోండి పల్లీలు, నువ్వులు ఇందులో వేసి దంచుకుందాం. ఇప్పుడు మనం ఈ రోలు చూసిండ్రు, నేను రోటి పచ్చడి అని చెప్పాను ఈసారి, ఇవాళ రోట్లోనే చేస్తున్నాను నేను.
ఇట్లా ఈ విధంగా ఇవన్నీ ఇవి మెత్తగా అయినాక మనం మిరపకాయలు వేసుకుందాం. ఇది చూసారా మనకు చింత చిగురు ఎట్లా వేగిపోయింది మంచిగా. ఇది చల్లారనిద్దాం, ఇట్లా పక్కకు సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ మిర్చి వేసి దంచేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఈ పల్లి నువ్వులు పొడి అయిపోయినాయి కదా, ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటాం. ఇట్లా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచేసుకుందాం అన్న. చూసిందో ఇట్లా మెత్త మంచి మెత్తగా వేసి చూసిందో ఇవి మనకు కొంచెం బాగానే మెదిపోయినాయి. కొంచెం గింజలు ఉన్నాయి కానీ పర్వాలేదండి, మనకు మిక్సీలో అయితే అన్నీ మెత్తగా అయిపోతాయి. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మనము ఈరోజు నీకు రోట్లో చేసి చూపెట్టాలని ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము వెల్లుల్లి తీసుకున్నాం కదా, వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు చూసిందో ఈ వెల్లుల్లి ఇందులో వేసి దంచుకున్నాను. ఇట్లానే సాల్ట్ వేసుకుందాం. మనం అందులో ఒక స్పూన్ వేసుకున్నాము మనము చింత చిగురు వేయించేటప్పుడు. ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ వేసుకుందాము. 1.5 వేస్తున్నా ఎందుకంటే ఎండుమిర్చి ఉంది, చింత చిగురు ఉంది, పడుతుంది అనిపిస్తుంది. ఇందులో కొంచెము మనం పసుపు జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. ఇదిగోండి కొద్దిగా పసుపు వేస్తున్నాను, 1 టీ స్పూన్ అంత. జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది 2 వేసానంటే 1/2 టీ స్పూన్ అండి. ఒకటి చూడండి చాలా చిన్న స్పూన్. ఇంకా కొంచెం వేసుకోవచ్చు కూడా. ఇది ఎక్కువ తక్కువ అని ఏమి ఉండదండి, మనము వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను ఈ పౌడరు, అందుకని పచ్చళ్ళకి చాలా యూజ్ అవుతుంది అది రెడీగా ఉంటే. రోటి పచ్చళ్ళలో తీసుకోవడానికి మనం ప్రతిసారి జీలకర్ర వేయించుకోవడము అదంతా ఉండదు. చూసారా మంచిగా మెదిపోయినాయి ఎల్లిపాయలు కూడా. ఇప్పుడు మనము ఈ చింత చిగురు వేసేసుకుందాము. ఇంకా కొద్దిగా వేడిగా ఉంది అయినా పర్వాలేదు, మనకు రోట్లోనే కాబట్టి వేసేసుకుందాం అనుకోవచ్చు. మనం కావాలంటే ఇందులో కొన్ని వాటర్ వేసుకోవచ్చు అండి, వాటర్ వేసుకొని నూరుకోవచ్చు. నేనైతే కొన్ని వేసేస్తాను. చూసిందా కొన్ని వేసేసుకున్నాను. ఈ కడాయిలోనే వేస్తే కొద్దిగా వేడెక్తాయి వాటర్ అని ఇందులోనే వేసేసుకున్నాను నేను. ఇందులో వేసేసి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసినాం కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కొద్దిగా. చూసారా మనకి ఇట్లా పంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా రోట్లో చేసుకోవడం కొంచెం కష్టమే కానీ బాగుంటుంది. మనకు మరీ మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా కాకుండా
మనకు అక్కడక్కడ చింత చీపులు రాకుండా ఉంటుంది. కొద్దిగా బరక బరకగా ఉంటేనే బాగుంటాయి రోడ్ పచ్చళ్ళు, టేస్ట్ లాగా కాకుండా. మనం ఇట్లా రుబ్బినట్టుగా చేస్తే ఏమవుతుందంటే మెరిగిపోతుంది అండి మంచిగా. ఈ సైడ్లు మళ్ళీ మంచిగా మళ్ళీ కొంచెం లోపల కనుక్కొని కొద్దిగా ఇట్లా అది అయిపోయింది. మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. చూసాము మనం ఈ బౌల్లో తీసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు. ఇప్పుడే మనం ఉప్పు చూసుకుంటే కలిపేసుకోవచ్చు. చాలా ఎమ్మెగా ఉందండి, అన్నీ సరిపోయినాయి మనకు. అంత కారం కాలేదు, ఉప్పు కూడా మంచిగా సరిపోయింది. ఇంకా ఇదంతా మనం ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుందాం. ఇదిగోండి తాలింపు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుందాం. చూసిండు కదా ఇందులో వేసేస్తుంది. ఏం లేదండి, జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అంతే, ఇంకా వేరే ఏం లేదండి. నేను చూసండి కదా మన చింత చిగురు ఎండుమిర్చి రోటి పచ్చడి చాలా బాగుంటుంది. అది ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్పుదాం. ఇది చూసిండ్రా నేను రైస్ తెచ్చుకున్నాను. ఇప్పుడు వేడి వేడి అన్నం ఉంది, రైస్లోకి కొంచెం నెయ్యి వేస్తున్నాను. చూసాను మంచి స్మెల్. నెయ్యి వేసాం కదా వేడి వేడి అన్నము, మన చింత చిగురు ఎండు మిర్చి వేసేసాం కదా, చాలా బాగుస్తుంది స్మెల్లు. ఇప్పుడు ఇదైతే నేను టేస్ట్ చూస్తాను. చాలా చాలా బాగుందండి, మీరు కూడా చేసుకోండి. ఇదే విధంగా రోటి పచ్చడి రోట్లోనే చేసుకోవాలని లేదండి, మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ ఏదో సరదా కోసము రోట్లో రోటి పచ్చడి అని రోట్లో చేస్తాను. నేను కూడా చాలా మటుకు మిక్సీలో చేస్తాను, మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సీజన్లో దొరికిన మన చింత చిగురు ఎంజాయ్ చేసుకోండి. మళ్ళీ మనకు 1 ఇయర్ దాకా చింత చిగురు దొరకదు. చింత చిగురు రోటి పచ్చడి ఈ విధంగా చేసుకోండి, తినండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you for watching.